శివా 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 అది నోరా లేకపోతే తెలంగాణ మోరే అని జనం ఎత్తిపోస్తున్నారు. ఓ దిక్కు సమ్మక్క సారకాలను పట్టుకొని వాళ్ళు దేవతలా, వాళ్ళు బ్రహ్మలోకం నుంచి నువ్వే నుంచి దిగినావయ్యా, నీ సమతామూర్తి నుంచి దిగిండు, మీరైతేనేమో దేవుళ్ళు, మా నమ్మకాలు దేవుళ్ళు కావా, ఈ చక్కదనం పాడుగానని తెలంగాణ అంతా చిన్నజీఆర్ స్వామి మీద దుమ్మెత్తిపోసింది. ఇక మరి మన పోషెట్టి సార్ ఏం చెప్తాడో ఆ ముచ్చట మీద చూద్దాం, రారిపోదాం. దుమ్ము దుమారం పోషెట్టి ద్వారా సారు ఇకరా, ఇప్పుడు వచ్చి మీ స్వామి కాళ్ళు మొక్కి కురిసిచ్చి సాష్టాంగ దండాలు పెట్టి ఇప్పుడు చెప్పు సమ్మక్క సారక్కెవలు, ఎవరో అడవిలున్నోళ్ళు, ఆ అడవి మనుషులు చేసుకుంటారు, ఆ గదాన్ని మనం మొక్కుతామా, వాళ్ళు ఏమైనా బ్రహ్మలోకం నుంచి దిగిరా అని గిన్నెల సంధి జరుగుతున్న తెలంగాణ కుంభమేళ జాతర సమ్మక్క సారక్క వీరవనితల వాళ్ళు, మన తెలంగాణ ఔన్నత్యానికి మన తెలంగాణకు ఉనికి వాళ్ళు, వాళ్ళని పట్టుకొని నీ స్వామి నీ చిన్నజీయర్ స్వామి ఏమన్నాడు చూసినావుగా, ఇక పోయి మొక్కుతావా, బేషరత్గా క్షమాపణలు చెప్పిస్తావా, ఏం చేపిస్తావో చెప్పి, తెలంగాణ ముఖ్యమంత్రిగా నీకు ఆ బాధ్యత ఉన్నది, మన వనదేవతలు అన్నారంటే ఏమన్నా ఉండాలి కదా, మనకి ఆలోచన చేయి, కాలు మొక్క లేకపోతే పరదలేసి ఇప్పుడు అబ్బా బాగన్నావు సారు అనే పొరిపొరి దండాలు పెట్టాయి ఆయనకు. చిన్నజీయరు స్వామి మళ్ళా మాటలు వలికినడు, మళ్ళా ముంగటి కచ్చినడు అనలు. చిన్నజీయర్ స్వామి మొన్నటిదాకా ముచ్చింతలు కాడ మంచిగానే ముచ్చటగా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి, పూజలు గీజలు అయిపోయినాయి, నిమ్మలంగా ఉండడేమనుకుంటే ఇక మళ్ళా వ్యాఖ్యలు చేసే కథకే చిన్న చూడండి. మొన్నటిదాకానేమో మేక కూర తింటే మేకలు అయిపోతాయి ధమాకులు, కోడి కూర తింటే కోడోలు అయిపోతాయి మనిషి ధమాకులు, ఇక పంది గిట్ల తిననా పందిలు అయిపోతాయి, చేప గిట్ల తిననా చేపలు అయిపోతాయి అనుకుంటా. సామాజిక మాధ్యమాలలో మొత్తం చక్కర్లు కొడిపించుకునే కదా వీడియోలు, ఇప్పుడు ఏమో మళ్ళా కొత్త ముచ్చట. ఇక ఉన్నారు కదా గిరిజన ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు. ఆ సమ్మక్క సారలమ్మరు ఏడికేం దేవతలు అవుతారు, వాళ్ళకు ఏడున్నాయి పూజలు, ఎక్కడ చరిత్ర ఎక్కడిది కథ అనుకుంటా. ఇక ఇట్లా వ్యాఖ్యలు చేసే వరకు మా ఊళ్ళని ఇట్లా అంటారు మీరు, వాళ్ళు దేవతలు కాదని అంటారు. ఆసియా ఖండంలోనే పెద్ద జాతర, అతిపెద్ద జాతర, దీనికి మీరు దర్శనాలు ఇవ్వాలి కానీ దర్శనాలు ఇవ్వకుండా అక్కడ పోతారు, ఇక సారుకు రమ్మంటేనేమో జరవచ్చింది అంటాడు, ఇక మీదికేనేమో మీరు ఇట్లా అల్కటల్కట్ మాట్లాడడానికి నేర్చినారు అని అనుకుంటే గిరిజన ఆదివాసీ అన్నలు కూడా ముంగడికి వచ్చి మామూలు కట్టలేరు అనుకోరు అదురి. ఇక సీత కనుకున్నది జోరుగా ఓ తీరుగ కాదనుకో, ఓ పారి నువ్వు ఏమనుకున్నదో. ఓ ఆంధ్ర చిన్నజీయర్ స్వామి, మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకార పూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిరు? బేషరత్గా మీరు తెలంగాణ సమాజానికి ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆదివాసుల యొక్క ఆత్మగౌరవానికి ఇంటి ఇలవేల్పులుగా తెలంగాణ బిడ్డల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్నటువంటి ఏషియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఆ జాతర యొక్క వైభవాన్ని, ఆ జాతర యొక్క గొప్పతనాన్ని, దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకారపూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చిన్నజీయర్ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా దేవతలు ప్రకృతి దేవతలు, చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు. అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా టిక్కెట్లు కానీ లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనమిచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్క సారలమ్మలు. ఇవాళ మీరు 120 కిలోల బంగారంతో సమతామూర్తి పేరు పెట్టుకుని మరి స్వయప్రయోజనం కోసము కేవలం జనాలకు రావడానికి కూడా మీరు 150 రూపాయల టిక్కెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారం లేదు. ప్రజల యొక్క అభిప్రాయానికి, వాళ్ళ యొక్క విశ్వాసాలకు, నమ్మకాలకు అనుగుణంగా జాతర జరుగుతుంది. తల్లుల యొక్క కీర్తి ప్రతిష్టను సహించలేకుండా ఈ రోజు చిన్నజీయర్ స్వామి మాట్లాడినటువంటి దుర్మార్గపు మాటలు వెనక్కి తీసుకోవాలి. దీని పట్ల వెంటనే సీఎం గారు కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ కీర్తిని తగ్గించి దుర్మార్గంగా మాట్లాడిన విధానాల మీద తెలంగాణ ప్రభుత్వం యొక్క వైఖరి కూడా తెలియజేయాలని. విన్నారు కదా గద అన్నట్టు ముచ్చట, ఇక శిరజీయర్ స్వామికి చిన్న మీదడి సిగ్గిపోయినట్టున్నది అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇక నరాలు జువ్వమన్నట్టున్నాయి, ఇక అట్లా మాట్లాడుతున్నాడు, ముచ్చింతలు ఎక్కడికి ఏం దేవాలయం ఏమవుతుంది మరి అది అనుకుంటా. ఇక ఒక్కొక్కరు ఒక్కో తీరుగడి ఏర్చుకుంటున్నారు అనుకోరు అదురి, మరి ఏం చెప్తాడో చూడాలి స్వామి. ఏ ఇంత పొడుగు అంత పొడుగు ముచ్చట చెప్పమంటే చెప్తారు, ఇక ఏమో ఇక పొద్దు కవిత ముచ్చట తెరిపిస్తున్నది అటే పోయింది, ఇక ఈ పొద్దు మన అరవింద్ ఉన్నాడు ఆయన అన్నాడు అటే పోయింది అది కూడా. ఆ ఎవరు తెరిపిస్తారు ఈ ప్రజలకు, తిరిగి ఉపాధి ఎవరు ఇస్తారు, ఏం కథ ఎట్లా లెక్క అని చెప్పి ఇక కోదండరామ్ సార్ ఆడికి పోయి మీటింగ్ పెట్టినుండే, ఇక ఏమేమి మాట్లాడినాడు, ఇంకా ఏం సంగతులు అనేది మొత్తం అరుచుకుందాం రారి. సాల్దొరో నీ పాలన
చల్లంగా బతుకు దొరో సాల్ దొరో నీ పాలన అని అనుకుంటా ఎన్ని ధర్నాలు చేసి ఎన్ని మొత్తం మాటలని నీ మీద మొత్తము మొత్తం తిట్టదడకం చదివిపించినా కూడా అస్సలు మానేటట్టు లేవు కదా సారు. నువ్వైతే అది చేస్తా ఇది చేస్తా తెలంగాణ వస్తే అది మంచిగా అవుతుంది ఇది మంచిగా అవుతుంది ఇంటికి ఒక్క నౌకరీ అవుతుంది మీరు ఆటనుకు వస్తారు నేను ఇంట్లోకి వస్తా బువ్వ తింటా అని అనుకుంటా మాటలాడి ఇక ఇప్పుడేమో అది బంధు ఈ బంధు అనుకుంటా మళ్ళీ ఏ బంధు లేకుండా చేసుకుంటా బతుకులన్నీ బంధు పెట్టుకుంటా ఇక పంట అటు పంట వేసుకొని ఇవ్వకుంటా ఇటు పని చేసుకొని ఇవ్వకుండా ఎటు మాకు సైన్ పట్టకుండా నెత్తులన్నీ ఖరాబ్ చేసుకుంటా నువ్వు మెత్తేసుకొని పండుకుంటున్నావు సారు అని అనుకుంటా ప్రజలంతా కూడా మామూలుగా గోసవాడతలేరు మరి. ఇక నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది కదా దాన్ని తెరిపిస్తా నేను తెలంగాణ వచ్చానంటే మంచిగా నడుస్తుంది అది మళ్ళీ కడతాము ఇక దాన్ని మంచిగా నడిపిస్తామని అనుకుంటా ప్రైవేటీకరణ ఉన్నదాన్ని మేమే సొంతం చేసుకుంటాం మళ్ళీ మనమే నడిపించుకుందాము అని అనుకుంటా అన్ని మాటలు చెప్పి ఇక ఇప్పుడేమో దాని జోలి కాస్తలేవు దాని వార్త కాస్తలేవు దాని శుద్ధి తీస్తలేవు ఏంది సారు మరి ఇట్లా అని చెప్పి అడుగుతేనేమో మాట కూడా మాట్లాడతలేవు అని చెప్పి కోదండరామ్ సార్ ఉన్నాడు కదా నుల్లా ఇక మొత్తం జెండాలు వేసుకొని వచ్చి అడుగుతున్నాడు చూడుండ్రి ఇక మస్తు రోజులు అవుతున్నది ఇంకెప్పుడు చేస్తాడు ఏం కథ. నిజాము షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని దాదాపు ఆ ప్రైవేటీకరణ జరిగిన రోజుల నుంచి కూడా దాన్ని ప్రభుత్వం హస్తగతం చేసుకొని నడిపించాలనే డిమాండ్తో వివిధ స్థాయిల్లో పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని చాలా అగ్గువ సగ్గువకు అమ్మి పారేశారు. వాస్తవానికి అత్యంత విలువైన ఫ్యాక్టరీని 20 కోట్లకు నామమాత్రమైనటువంటి రేటు కట్టి అది కూడా పైనుంచి బ్యాంక్ గ్యారంటీ ఇప్పించి ఆ ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్తే వారు దాన్ని సరిగ్గా నడపలేకపోయినరు నడపలేరనేది అందరికీ తెలిసిన వాస్తవమే. ఆ ఆస్తుల మీద కన్నేసి వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పి షుగర్ ఫ్యాక్టరీని ఎంత సమర్థవంతంగా ఎంత స్థాయిలో నడపాలో ఆ స్థాయిలో దాన్ని నడపలేకపోయినారు. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడుతున్న సమయంలోనే మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకొని నడిపించాలని ఒక డిమాండ్ కూడా బలంగా ముందుకొచ్చింది. అదే సమయం తెలంగాణ ఉద్యమం రావటము గవర్నమెంట్లు మారటము మొత్తం మీదనైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2004లో అసెంబ్లీ కమిటీని వేసింది. అసెంబ్లీ కమిటీ ఈ మొత్తంగా ఈ ప్రైవేటీకరణ ప్రక్రియనే వాళ్ళు తప్పుబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని టేక్ ఓవర్ చేయాలి ప్రభుత్వమే తీసుకొని నడిపించాలని కూడా ప్రతిపాదన పెట్టిండ్రు. అవన్నీ పెట్టినా ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అంతా కూడా నిజామాబాదు కరీంనగర్ మెదక్ జిల్లాల్లో ఈ అంశం చుట్టూ తిరిగింది. తెలంగాణ ఏర్పడగానే ఈ ప్రభుత్వమే ఈ షుగర్ ఫ్యాక్టరీని తీసుకొని నడిపిస్తుందని కేసీఆర్ గారు పలుమార్లు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ నడిచేది కొంత గొప్ప నడిచేది అది కూడా పూర్తిగా బంద్ అయిపోయింది. బంద్ కావటంతో ఇలా రైతులు మామూలు ఇబ్బందులు పడతలేరు. ఇప్పుడేమో వరి వేయొద్దంటున్నారు మక్క మేము కొనమని చెప్తున్నారు. ఏం చేయాలో రైతులకు పాల్పోని పరిస్థితి. ఇవాళ చక్కెర ఫ్యాక్టరీ కనుక ఉంటే అద్భుతంగా రైతులు చెరుకు పండించేవాళ్ళు. చెరుకు మంచి పంట అది రైతులు ప్రేమగా మొద్దు పంట అంటారు. ఏ రోగాలు దాన్ని ఆశించవు ఎప్పుడు కూడా పంట దెబ్బతినదు. నీళ్లు తక్కువైనా తట్టుకొని నిలబడుతుంది. వర్షాలు వచ్చి కొంచెం నీళ్ళు ఎక్కువైనా దాన్ని కూడా అది తట్టుకొని నిలబడగలుగుతుంది. అట్లాంటి పంట కంటే మంచి పంట ఇంకోటి లేనేలేదు. ఉన్న కొద్దిపాటి నీళ్లతో మంచి పంట తీసుకోగలుగుతాం మేము బతకగలుగుతాం అని చెప్పి రైతులు ఎన్నిసార్లు చెప్పినారో మేమే బోల్డ్ అన్నిసార్లు పాదయాత్రలు చేసినాం. బాధిత గ్రామాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నవి తిరిగినాం. ఇక్కడ ఆందోళన జరిగినప్పుడు కూడా వచ్చినాం. కే రాష్ట్ర హైదరాబాద్లో ఎన్ని రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టినామో ఇదే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఫైనాన్స్ ఆఫీసర్ గోపాల్ రెడ్డి గారు చాలా సమాచారం బయటకు తెచ్చి కోర్టుల్లో కూడా కేసులు వేస్తే కోర్టులు కూడా దీన్ని టేక్ ఓవర్ చేయాలని అప్పుడు బొజ్జ తారకం గారు అడ్వకేటు కోర్టులు కూడా దీన్ని వెంటనే జాతీయం చేసి నడిపించాలని ఉత్తర్వులు ఇచ్చినాయి. ఆ ఉత్తర్వులు కూడా ఇప్పటి వరకు అమలుకు నొచ్చుకోలేదు. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలో అధికార పార్టీ నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలే దీనికి అడ్డం పడుతున్నాయి తప్ప దీనికి వేరే కారణం లేనేలేదు. మొలాసిస్ సరిగ్గా నడిచినా దీంతో లాభాలు వస్తాయి. చక్కెర సరిగ్గా నడిపితే రైతులకు లాభం జరుగుతుంది. కానీ ఈ చక్కెర మిల్లు నడిస్తే చాలు రైతులకు దీనివల్ల లాభాల పంటలు పండుతాయి. ఈ ప్రాంతంలో ఇతోధికంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. ఇవాళ మీరు బోధన పోతే చీకటి పడ్డట్టే ఉంటుంది. ఇక్కడికి వస్తే ముచ్చంపేట ఈ షుగర్ ఫ్యాక్టరీ నడిచినన్ని రోజులు ఉన్న ఆర్థిక కార్యకలాపాలు ఇవాళ కుంటుపడిపోయినాయి. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఇంకా ఏం కావాలి మీకు? శాసనసభ కమిటీ చెప్పింది, కోర్టు చెప్పింది, ఇంతమంది దీన్ని జాతీయం చేసి నడపాలన్నాక ఇన్ని ఆస్తులు ఇవాళ దీన్ని
ఉండి ఈ ఆస్తులన్నింటినీ ఉపయోగించుకొని ఈ ప్రాంతానికి మేలు చేయటానికి ఒక ఆర్థికంగా అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకోకపోవటం శోచనీయం. దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే దీన్ని టేక్ ఓవర్ చేయాలి. ఈ ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోలుకు, వరి కొనుగు, వడ్ల కొనుగోలు కూడా ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అవి తప్ప ఇంకో ప్రత్యామ్నాయ పంటలు లేవు. రైతును ఆదుకోవాలి, చక్కెర ఫ్యాక్టరీ తెరవాలన్నదే మా డిమాండు. ఈ డిమాండ్తో ఇవాళ ఇది మొట్టమొదట ఒక చిన్న కార్యాచరణతో మొదలై దీన్ని ఇంకా కొంత తీవ్రతరం చేయాలని, ఇక్కడ మెదక్, నిజామాబాద్ మూడు చోట్ల కూడా దీన్ని తీవ్రతరం చేసి ఈ రైతుల హక్కుల రక్షణ కోసం, ఈ ప్రాంత ప్రజల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం పూనుకుంటామని సందర్భంగా హామీ ఇస్తాం. ఇక అది మొత్తం ఇప్పుడేమో వరి వండిగా అంటున్నారు. ఒకవేళ ఈ ప్యాకెట్ ఉండినంటే అందరు కూడా చెరుకు వండించుకుంటారు కదా. చెరుకు అందరు కూడా ముద్దుల పంట అని పిలుచుకుంటారు. ఇక్కడ వానొచ్చినా ఏమొచ్చినా మంచిగా తట్టుకొని నిలబడుతుంది. ఆయన ఎందుకు అట్లా చేసుకుంటున్నాడో ఏం పాడో మరి, కానీ అందరితో ఇక తిట్లు గిట్లు ఇట్లనే తిట్టిపించుకుంటున్నాడు. అది జల్దీ తెరిపియాలని చెప్పేసి మేము అంటున్నాము అని అనుకుంటా బాగానే చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఇక మరి సారు ఏ ఏ కథలలో ఉన్నాడో, ఏ ఏ పంచాయతీలలో ఉన్నాడో అన్న. ఇక ఇప్పుడు ఈయన అయితే మళ్ళీ దేశకి నేత అనుకుంటే ఫ్లెక్సీలు పెట్టించుకునే పనులు కూడా ఉన్నాడు కదా. ఇక మరి మనది ముచ్చడో చూస్తాడో చూడడో పాడయ్యి. కానీ జనాలు మాత్రం మస్తు ఇబ్బంది పడుతున్నారు సారు. జర చేస్తే బాగుంటది కదా బాంచను. పోసేటి పెద్ద పెద్ద వేదికలు ఎక్కి ఇందుగాలు బొందుగాలు అనొచ్చు, కానీ నేను దందగాలు పేకాటగాలంటే వచ్చిన అది కేటీఆర్ కలగంటుండేమో. కానీ ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ఏది కూడా కాదు, అసలు సర్కారే ఉండదు, ఏమనుకుంటారు ఇల్లు అని చెప్పి కోమటిరెడ్డి చిన్నారెడ్డి మస్తు గరమైండు. ఒక్కసారి చూడు రా ముచ్చట. రండి రండి అన్నలు, మనం ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న తానికి పోయేస్తాం ఏమంటాడో. మరి రెండు మూడు వద్దుల సంది మంచిగానే కోపం మీద గరనుకున్నట్టే ఉన్నాడు కదా. నన్ను కాంట్రాక్టర్ అంటే రాగా పేకాట రాయిల్లో నన్ను కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి బదనాం చేయ చూసిర్రు. నేను అనుకుంటూకుంటున్నా దుమ్ము దులిపేస్తా ఒక్కొక్కలేది. మీరు ఎట్లా మాట్లాడుతుండ్రు, తెలంగాణ ప్రభుత్వాలు బయటికి వచ్చినాక మిమ్మల్ని బట్టలు ఇప్పి కొట్టే కథకే ఉంటాయి. ఇక మీరు మంచిగా మాట్లాడుకోవాలి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఆ ముఖం మీదనే కనబడుతుంది మీ ఉక్రోశం బిక్రోశం అనుకుంటా. ఎట్లా తీసి పారేసిండో ఓ పారి నోరి. ఎన్నో సమస్యలు మాట్లాడిన తర్వాత ఈ ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సీమాంధ్ర కాంట్రాక్టులకు అప్పజెప్తున్నారు. అవినీతి వేల కోట్ల జరుగుతుంది, లక్షల కోట్లు దోసుకుంటున్నారు అంటే ఈ మంత్రులు లేచి ఈయన కాంట్రాక్టరు అని చెప్పి నన్ను సంబోధించడం జరిగింది. ముఖ్యంగా తలసాని శ్రీనివాస యాదవ్ గారు మంత్రి గారు లేచి ఈయన కాంట్రాక్ట్ సబ్జెక్ట్ తప్పితే ఇప్పుడు వేరేది మాట్లాడు అన్నాడు. నేను అన్ని సబ్జెక్టులు మాట్లాడతా. అంతకుముందు గతంలో నాకు ఒక కంపెనీ నడిపినగా కాబట్టి నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందనే ఆలోచన నాకు నాలెడ్జ్ ఉన్నది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అటువంటప్పుడు ఒక 13 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 13 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను నిజాయితీగా రాజీ పడకుండా తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి ప్రజల కోసం అనునిత్యం పోరాడే మనిషిని రాజకీయంగా ఎదుర్కోలేక, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అంటుంది. నేనన్న కాంట్రాక్టర్ అయి గతంలో 13 సంవత్సరాల ముందు నేను కాంట్రాక్టర్ని 13 ఏళ్ల నుంచి అన్నీ వదిలేసి నన్ను ఎంత ఆర్థికంగా దెబ్బతీసినా సరే ప్రజల పక్షాన తెలంగాణ కోసము ప్రజల కోసం పోరాటం చేస్తున్నా. రాజకీయంగా ఎదుర్కోలేక ఆ కాంట్రాక్టర్ని ముద్ర మరీ మరీ అంటుంటే బాధ అనిపించి, నేను ఎమ్మెల్యే అయినా 13 సంవత్సరాలు అయింది ఎంపీగా పనిచేసిన, తప్పేముంది నువ్వు పొద్దున్న లేస్తే మంత్రిగా ఉండి కూడా నువ్వు పేకాటాడుతో క్లబ్లలోకి పోయి, అంతకంటే ఘోరమా ఇది? ఒక మంత్రి పేకాటాడుతాడు 24 గంటలు. మీ పార్టీలో ఎంతోమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. పువ్వాడాజే నన్ను విమర్శిస్తుండు. గతంలో ఏం చేసేవాడు? మెడికల్ కాలేజు. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఉండి 1000 కోట్లు సంపాదించుకుంటుండు పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా ప్రజలను అడుదాం, పువ్వాడ అజయ్ రాజకీయ నాయకుడా వ్యాపారస్తుడా? ఆయన పోని పార్టీ లేదు. పువ్వాడ అజయ్ వైఎస్ఆర్ పోయిండు, కాంగ్రెస్లో పోయిండు, టీఆర్ఎస్లోకి వచ్చిండు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటందుకు. అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటందుకు వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి మాలాంటాలు వ్యాపారాలు నష్టపోయి ప్రజల కోసం కష్టపడే వాళ్ళని కాంట్రాక్టర్లు అంటున్నారు. తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచన. మీ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా, పేకాట ఆడుతున్న మంత్రుడు అన్న వ్యాఖ్యలకి? 100% కట్టుబడి ఉన్నా. ఈ రోజు కూడా ఆయన పేకాట ఆడతాడు. ఆయన మంత్రివర్గంలో ఉండి నేనన్నా కనీసం కాంట్రాక్టర్లు దూరంగా ఉన్నా పనులు చేయడం లేదు.
మా సంస్థని మా నా కొడుకు చూసుకుంటుండు 13 ఏళ్ళైందని కాంట్రాక్ట్ వదిలేసి ఎటువంటి సంబంధం లేకున్నా సరే ఇక్కడని చూసి రాల పేకాట ఆడుతుంటానని అంటారు తెలంగాణ ప్రజలు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ప్రజల నడి చెప్తారు పువ్వాడ అజయ్ ఏంది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏంది ఎవరు చరిత్ర ఏంది వేల కోట్ల రూపాయల అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత 8 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎట్లా దోసుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఇక కేటీఆర్ మరి సీఎం అయ్యేటట్టున్నాడు మరి బయట అందరూ అనుకుంటున్నారు కదా అది అని చెప్పేసి అని అడిగితే లేదు లేదు కేటీఆర్ అనేటోడు అట్లాంటి స్వభావమే లేదు ఇక ఈ ఆయన జన్మల కూడా కేటీఆర్ సీఎం కాలేడు ఆయన ఎట్లయితాడు చెప్పు ఆయన ముఖం మీద అంతా ఎట్లా కనబడుతుంది ఆయన మనసు కూడా అట్లనే ఉంటుంది మొత్తము అంత ఆగమాగం అంగడంగడి ముఖం మీదనే ఉక్రోశం అది ఇది అన్ని కనబడతాయి ఆ భీమన్ మాటలు ఆడేటోళ్లకు ప్రజలు ఎట్లా నిలబెడతారు చెప్పుండ్రి అని అనుకుంటూ వచ్చిండు చూడుండ్రి ఇక హుజరాబాద్లో ఈటల రాజేందర్ అని గెలిచినాక ఇక సైన్ పడతలేదు కేసీఆర్ కు జరా డిస్టర్బెన్స్ అయిన మెంటల్గా అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ వచ్చింది ఇక మళ్ళీ వచ్చేసారి అయితే రాని రాదు ఇట్లా కూడా నేను రాసిస్తా బరాబరి కాగితము కేటీఆర్ అయితే అసలే సీఎం కాలేడు అనుకుంటా కుల్లం కుల్లా చెప్పి పారేసిండు అనుకోరు అదురి ఇక ఏమేమవుతుందో చూడాలి అక్కడికేం ఏమొస్తుందో మరి రియాక్షన్ ఏ యాక్షన్ మీద రియాక్షన్ కదా ఏ వర్రి వర్రి వాళ్ళే పోతారు వెనక తిని నేనే పోతా అని పోసేటి మళ్ళీ పాణ్య పాటే వాడరా పాసుమన్న దాచరాని పనే ఉంటుంది ఆయనకు నౌకర్లు నౌకర్లు అని ఏదో కిరికిరి పెడతాడు ఈ చుల్లేదు సచ్చులు లేదు అని చెప్పి గట్టిగా ఎన్ఎస్యుఐ పోరగాళ్ళు ఇక టీఎస్పిఎస్సి ముందుకు వచ్చి మామూలు రచ్చ చేయలేదు ఇవాళ పోసేటి మీద పొగ జుమ్మిరు అనుకోరు అదురు మొత్తం మీద వచ్చే వచ్చే ఉద్యోగాలు ఇస్తీగా ఎందుకు అట్లా ఆధారపడకండి దశల వారీగా ఉద్యోగాలు మొత్తం దిశలు దింపేస్తా నేను ఏమనుకుంటున్నారు కానీ ఖాళీలు మొత్తం వెళ్ళిపోయినాయి ఎన్ని ఉన్నాయి అంటే 90,000 మీదనే ఉన్నాయి ఇక కాంట్రాక్ట్ వాళ్ళకేమో డైరెక్ట్ పర్మినెంట్ చేసేస్తాము ఇక లేకపోతే ఇక టీఎస్పిఎస్లో మీరు అందరు రాసుకోవచ్చు ఇన్నేళ్ళుగా మీరు అందరు కూడా కష్టపడి అవి ధర్నాలు చేస్తున్నారు కదా ఇప్పటి నుంచి ఆపేయండి ఇక ఇప్పుడు చూడండి 10 గంటలకు పోయి టీవీ చూడండి అసెంబ్లీలో నేను ఏం చెప్తున్నావు మీకే అర్థమవుతుంది అని అనుకుంటే ఆ పొంకరాల మాటలు బాగా చెప్తీవి కదా పోసేటి సారు ఇలా నిరుద్యోగ యువత పాపం పిల్లలు నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు హౌస్ ఉంది కాబట్టి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద హౌస్ సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళం కాబట్టి మర్యాద కాబట్టి నిన్న వనపర్తిలో చాలా పెద్ద సంఖ్యలో వచ్చిన అధ్యక్ష జనం చాలా పెద్ద బహిరంగ సభ అక్కడ చెప్పి ఉంటాను నేను కానీ సభ కొలువు తీరినది కాబట్టి ఒక పాలసీ డిసిషన్ సభలో చెప్పాలి కాబట్టి నేను అక్కడ చెప్పలేదు పిల్లలు చూస్తారు కదా అనే ఉద్దేశంతో 10 గంటలకు టీవీ కార్డు ఉండినా రేపు ప్రకటన చేస్తామని చెప్పిన అంతే కదా అధ్యక్ష నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా రేపు రాబోయే రోజులలో షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 కూడా పరిష్కారం అయితే అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియదు కాదు దాదాపు 40-50 ఉంటే ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి ఇక మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్స్లో మన కొన్ని పాత తీసేస్తాం కావచ్చు కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు అక్కడ కూడా అవకాశాలు వస్తాయి అవి మళ్ళీ రావచ్చు 10,000 20,000 ఎన్ని వస్తాను వస్తాయి అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒక వాడు చెప్పి తమ అనుమతితోని మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష ఇప్పుడు మరి ఏమాయ మళ్ళా 5-6 రోజులు అవుతున్నది మరో మాట లేదు ముచ్చట లేదు దాని శుద్ధి లేదు ఏం లేదు అగో మరి మొత్తం ఖాళీలు ఉన్నాయి అన్ని భర్తీ చేస్తాం అనుకుంటే మంచిగా మాటలు చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇట్లనే మత్పరిచుకుంటా కూర్చుంటే ఎవరు ఊకుంటారు అనుకుంటున్నావు మేము ఊకుంటాం అనుకుంటున్నావా ఇన్నేళ్ల నుంచి మేము దగావాడడం ఇది సరిపోదా ఇంకా కూడా దగావాడాలా నీ మాటలకు నీ నీటి మూటలు నీ మాటల గారెడు మాటలు ఎవరికి చెప్తావు సారు అనుకుంటా ఇక ఎన్ఎస్యుఐ మొత్తం ఇక విద్యార్థి సంఘాలు అవి కూడా అందరు వచ్చి ఇక మొత్తం ఇక టీఎస్పిఎస్సి ఆఫీసును అంతా ముట్టడిచ్చి గేట్లు వీట్లు దుంకపోతుంటే పోలీసు అన్నలు ఉంటారు కదా ఇక వచ్చి పట్టుకపోయి జీవులు వేసుకొని పోయినరు అనుకోరు అదురి ఓపారు చూడుర్రి లోపలికి వచ్చి ఎట్లా చేస్తారు సార్ లోపలికి ఎట్లా వస్తారు
ఇది అన్యాయం. చూసిరు కదా, ఇక ఎన్ఎస్యుఏ తరపు నుంచి ఇవే కాదు ప్రగతి భవన్ గోడలు కూడా బదలు కొట్టాల్సి వస్తుంది ఏమనుకుంటున్నారు మీరు? కానీ ఏందది నాకు అర్థం కాదు. వి వాంట్ జస్టిస్ అనుకుంటా ప్లకార్డులు పట్టుకొని ఇక ఘోరంగా నినాదాలు ఇచ్చారు అనుకోరు అదురి? మరి ఎప్పటిదాకా చూస్తావు సారు? ఏం కథ నాకు అర్థం కాదు. ఎంతగానో మంది విద్యార్థులు ఇట్లా ముంగడికొచ్చి ఆగమాగం కావాలని దృష్ట్యా చెప్పు. మరి ఆ ఖాళీలు ఉన్నాయి వేస్తా అని చెప్పి చెప్తీవు కదా ఇప్పుడైతే శాసనసభ ప్రభాముఖంగా. ఇక ఇప్పుడన్నీ ఏ రాదు జరంత మరి ఏయు సారు మస్తు ఇబ్బంది పడుతున్నారు. అయ్యో చెప్పి చెప్పి నోరు వాయే అడిగి అడిగి అంత కథున్నది చూడు నీతోనే. అయితే మొక్కయి వంగనిదే మానయ్య వంగురా అన్నారు. అగో అందుకే చిన్నపోరడు చూడురి ఈ పనిచ్చే గింత ఎగురంతో ఉండటంటే రేపు ఇక కట్టుకున్నామో బాగానే సాయం అవుతుంది ఇంకా నా దగ్గరికే. వరవ్వా తమ్మి నీకు సలాం చేయాలి పో, ఎవరిని ముంగట ఏ తుడుంకానైనా కూడా పనే చెయ్యాడు. ఇక ఈ కాలంలో మొత్తము సెల్ ఫోన్లు గిలిపోన్లు పట్టుకొని ఆ గేము ఈ గేము పబ్జి గిబ్జి అని ఆడుతున్న కాలంలో నువ్వు అమ్మకు సాయం చేస్తామని చెప్పి డొప్పగిన్నెలు చెంచలు భోగాలను అన్ని అడుగుతున్నావు అంటే ఈ కాలంలో కూడా నీ అసలు పిల్లలు ఉన్నారంటే మేమందరం కూడా గర్వపడాలి తమ్మి. ఇక ఇట్లా చేయమంటే చాలా మంది ఏమో ఇక ఈడున్న బట్టలు గాడబెట్టు ఆడున్న బకిడి తీసి ఈడబెట్టంటేనే చాలా మంది పోరగాళ్ళు గర్రమంటారు. అవు అవ్వ అట్లా నేను చేయాలనా ఇట్లా చేయాలనా అనుకుంటే గరం అవుతారు. ఇక మరి నీ అయితే నీ సాహసమే అని చెప్పాలి మరి ఇప్పుడు. ఎందుకంటే ఈ కాలం అట్లా ఉన్నది కదా, మరి పిల్లలు ఏమో సెల్ ఫోన్లు గిలిపోన్లు అనుకుంటే పార్కులు ఆడుడు గీడు వండర్లాలు గిండర్లాలు అనుకుంటే పోతారు. నువ్వేమో మంచిగా ఇగో చూడు ఎట్లా చేస్తున్నాడు పిల్లగాడు చూసి నేర్చుకోండి. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టి చక్కర్ పొక్తున్నది అనుకో రాదురి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పెట్టి దీన్ని బాగానే హైలైట్ చేస్తున్నారు. ఇక మొక్క ఇవ్వంగానే మానయ్య వంగదా అన్నట్టు ఇక చూడు రీ చిన్నగున్నప్పటి నుంచి ఇట్లా చేసుకుంటూ పోతున్నాడు. ఈ తమ్ముడిగా పెద్దగైనాక అయ్యవ్వకు మంచిగానే ఆసరవుతాడు. మరి ఇది చూసి నేర్చుకోండి అన్న లో సోమరిపోతులు అనుకుంటా కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా బాగానే చెలాస్తున్నారు అనుకో రాదురి. కానీ ఎంతైనా తమ్ముడు ముద్దు ముద్దు చేతులతోటి చిన్న చిన్న డొప్పగిన్నెలు అడుగుతుంటే ముద్దుకున్నట్లే చూడరు మరి మీరు కూడా. వృత్తులు వేరే అయి ఉండొచ్చు కానీ బహుజన పౌరుషానికి నెత్తురు ఒకటే చూసుకోరి అందరికీ. ఇక అందరికందరం ఇట్లే కొట్లాడి అందరికందరం ఒక మాట మీదకి వచ్చి అందరికందరం రాజ్యాధికారం తెచ్చుకునేటట్టు ట్రై చేయాలి. ఇక అట్లా కష్టపడకపోతే ఈ రాజ్యాధికారం రాదు. ఇట్లా కులాలుగా గుంపులుగా విడిపోతే మనం గిట్లనే బేరానికి పోతాము అని చెప్పి జాతుల సీనన్న బీసీ నాయకుడు అంటున్నాడు. ఆ కథ ఏందో చూద్దాం డైరెక్ట్. రండి రండి అన్నలు, ఇక నన్న కవ్వం పెట్టి మనం చిలకకపోతే ఇక వీళ్ళు కాలు దువ్వనియరు మనకు. ముంగడ ముంగట ఇంకా ఆగం చేసి అంగళ్ళ పడేస్తారు చూడండి. ఇప్పుడే మనం అందరం కూడా మేలుకోవాలి, మన జాతులకు అందరూ కూడా చెప్పుకోవాలి, మన బిడ్డలకు అందరూ కూడా మనం హక్కులు చేర్చుకోవాలి. ఇక ఇట్లనే మనం ఒకటే దాటి మీద ఉండి ఉద్యమం చేస్తేనే అవుతుంది. ఇక లేకపోతే వీళ్ళందరూ మనకు నెగలనియరు. ఇప్పుడు ఇట్లనే పోతున్నాం కదా, ఇట్లనే పోదాముడి పాదయాత్ర చేసుకుంటా అని అనుకుంటే ఇక విచారాధన మహారాజ్ సార్ ఉన్నాడు కదా నుల్లా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర పెట్టుకున్నాడు కదా ఇప్పుడు ఇక రాజ్యాధికారం కోసం అందరిది. ఇక దాని విషయంలో మంచిగానే పేద సభ పెట్టినరు. ఇక సభల మొత్తం జాజుల సీనన్న మాట్లాడుకుంటే ఏమేమి మాట్లాడాడు ఓపారి రే. ఇక మొత్తం మన బహుజన రాజ్యాధికారం రావాలంటే మనం ఏమేమి చేయాలి, ఏం కథలు చేయాలి, మనం ఎట్లుండాలి, మన రెత్తులు ఎట్లా పనిచేయాలనుకుంటా అందరు కూడా మంచిగా స్ఫూర్తి నింపిన మాటలు ఏం మాట్లాడాడు ఓపారి ఇనిపి అన్న. మా దుర్గాప్రసాద్ ఒక మాట చెప్పిండు, రాజకీయ పార్టీల మీటింగ్లు ఏవి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అవి అధికారంలుందా ప్రతిపక్షంలుందా విపక్షంలుందనే కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఒక్క పైసా వంచకుండా బీరు బాటిల్ ఇవ్వకుండా బిర్యానీ పొట్లం ఇవ్వకుండా వెహికల్స్ అరేంజ్ చేయకుండా ఇంతమందిని ఏ రాజకీయ పార్టీ సమీకరిస్తుందో సమీకరించి చూపించమనండి. ఒకడు ప్లీనర్ అని పెట్టుకుంటాడు, ఒకడు మన ఊరు మన పూరు అంటాడు, కానీ వచ్చినటువంటి ప్రజలు ఒక అర్ధగంట కూడా కూర్చోరు. ఆ ప్రజలు ఎక్కడుంటారు? సాయంత్రం అయితే చాలు, 7 అయితే చాలు మీటింగ్ పెట్టిందంటే వైన్ షాపుల ముందర కూర్చుంటారు. అట్లాంటి సభలు కాదు ఇది. మన చెమట చుక్కలతోటి మన రెక్కల కష్టంతోటి మన బహుజన వారంతోటి పైసే కూడబెట్టుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఇవాళ 1,000 మంది కదిలొచ్చినామంటే మీరందరూ ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ 3 కోట్ల మందితో సమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా,
మనం సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు, కానీ ఇది చరిత్రలో, భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి లిఖించబడేటువంటి రోజు ఈ మార్చి 15. ఈ మార్చి 15 నుంచి 10,000 కిలోమీటర్లు 500 రోజులు పాదయాత్ర చేసినటువంటి భారతదేశంలో ఎవరూ లేరు. కేవలం ఈ భారతదేశంలో ఏకైక నాయకుడు విశారదన మహారాజ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇన్నారు కదా, అట్టడుగు వర్గాల కోసమే ఈ పాదయాత్ర నేను పెట్టుకున్న. అందరు కూడా సమానత్వంతో బతకాలి, ప్రజాస్వామ్యం మంచిగా ఉండాలి, మంచిగా ఏలువడిలో మన తెలంగాణ మంచిగా నడవాలి అనుకుంటా. ఈ పాదయాత్ర పెట్టుకున్నా ఏ పైస అవసరం లేదు, నాకు ఏం అవసరం లేదు. నేను పోయిన జాగాలల్లా నా ఇల్లే, నా వల్లే నా కన్నం పెడతారు, నా కన్ని చూసుకుంటారు అని అనుకుంటా పోయాడు ముంగట చెప్పి ఇట్లా బయలుదేరిండ్రు. ఇక మర్రా అచ్చేడు దాకా ఇట్లనే నడుస్తుందట పాదయాత్ర. మనం కూడా మంచిగానే దీవిద్దాము, అంత మంచిగానే చేస్తున్నారు కదా మరి. ఇగో చూసిరు కదా, గివన్నట్టు తెలంగాణలో ఇవాళ జరిగిన ముచ్చట్లు. మళ్ళీ రేపు ఇదివరకు దాకా చూస్తూనే ఉండిరి. మీ దుమ్ము దుమారం.